श्रीगुरुभ्यो नमः हरिहं ఈరోజు వీడియోలో కుబేర మంత్రం అనేది మీరు వినుంటారు జపం చేస్తుంటారు అదే విధంగా కుబేర యంత్రం అనేది చూస్తుంటారు అయితే ఈ రోజు వీడియోలో మీకు నేను తెలియజేసేది ఒక పవర్ఫుల్ గల కుబేర నంబర్ గురించి తెలియజేస్తాను ఈ కుబేర నంబర్ ని ఎవరైతే నేను చెప్పినట్లుగా చేస్తారు వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అనేది గజ్జల తాండవం చేయడం అనేది జరిగింది పవర్ఫుల్ గల ధనవ ఆకర్షణ అనేది మీకు రావడం అనేది జరిగింది మరి అటువంటి పవర్ఫుల్ గల కుబేర నంబర్ ని ఈ రోజు ఒక నంబర్ల అనేది మీకు నేను తెలియజేస్తాను ఈ యొక్క నంబర్ని మీరు ప్రతిరోజు ఒక 20 నిమిషాలు మీ మనసులో తలుచుకున్నట్లయితే లేకపోతే ఒక 100 నిమిషాలు మీరు జపం చేసినట్లయితే మీరు ఊహించని ధనం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు మీరు ఊహించని ధనాన్ని మీరు సంపాదించడం అనేది జరిగింది ఇది కుబేరుడికి సంబంధించిన నెంబర్ అన్నమాట ఇది కుబేర నెంబర్ అన్నమాట ఇది కుబేర నెంబర్ అన్నమాట ఇది అటువంటి పవర్ఫుల్ గల కుబేర నంబర్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇది ఒక దైవిక నంబర్ అన్నమాట ఈ నంబర్ని నేను చెప్పిన ప్రకారం మీరు కంటిన్యూ చేయండి మీరు ఒక 21 డేస్లో అంటే 21 రోజుల్లో దీని రిజల్ట్ అనేది మీరు చూస్తారన్నమాట మనం ఒక మంత్రశాస్త్రం ప్రకారం కానీ ఒక తంత్రశాస్త్రం ప్రకారం కానీ ఒక మంత్రాన్ని మనం ప్రతిరోజు మంచి ఉపయోగం అంటే దేనికైనా సరే మీరు దేన్ని ఉద్దేశించి అయితే ఒక మనీ ప్రాబ్లం కానీ లేకపోతే ఒక దేనికైనా సరే మీరు ఉపయోగించి చదవటం అనేది జరుగుతూ ఉంటుంది వాటి అదేవిధంగా ఈ యొక్క కుబేర నెంబర్ను కూడా మీరు అంటే ఈ యొక్క కుబేర నెంబర్ని మీరు ఏ విధంగా చేయాలి అంటే మీరు ఈ యొక్క నెంబర్ని చేసే విధానం గురించి మీకు నేను తెలియజేస్తాను అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క కుబేర నెంబర్ అనేది మీరు ఉదయాన్నే లేచిన వెంటనే మీరు మీ మైండ్ అనేది ఫ్రెష్గా ఉండేది కాబట్టి మీరు స్నానం చేసిన తర్వాత ఈ యొక్క నెంబర్ని డైలీ మీకు టైం కుదిరితే ఒక 20 మినిట్స్ అంటే ఒక 20 నిమిషాలు చేయండి లేదు అనుకుంటే మీరు ఇంకేదైనా పని ఉంటే ఒక 5 మినిట్స్ అనేది ఈ యొక్క నెంబర్ని మీరు జపం చేయాలన్నమాట జపం అంటే మనం ఏ విధంగా మంత్రం జపం చేస్తామో ఆ విధంగా ఈ యొక్క నెంబర్ని మనం జపం చేయాలన్నమాట ఒకవేళ మాకు కుదరదు అనుకుంటున్న వాళ్ళు సాయంత్రం పూట మీరు మీ కార్యకలాపాలన్నీ అయిపోతాయి కాబట్టి ఆ టైంలో అయినా సరే మీకు ఒక 5 నిమిషాలు టైం ఉంటే మీరు నిద్రపోయే ముందుగా మీరు ఇది ఎక్కడ చేయవచ్చు మీరు మంచం మీద చేయవచ్చు తింటా తిరుగుతా మీరు ఏ టు జీ ఎక్కడున్నా సరే ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఈ యొక్క నెంబర్ని మీరు జపం అనేది చేసుకోవచ్చును అంతేగాని దీనికి నియమ నిబంధనలు అనేవి ఏమీ ఉండమాట మీరు స్త్రీలైతే డే టైంలో కానీ ఫ్రీ టైంలో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇది చాలా పవర్ఫుల్ గల నేనేది చూడటం అని కాదు దీని రిజల్ట్ అనేది మీరు ఒక 10 డేస్ రోజులు చూస్తారన్నమాట 10 రోజుల్లోనే ఈ యొక్క నెంబర్ని మీరు చూస్తారు అటు అయితే ఆ యొక్క నెంబర్ వచ్చేసి 54479599 అన్నమాట కుబేర నెంబర్ అన్నమాట ఇది కుబేర అంటే కుబేరుడికి సంబంధించిన నెంబర్ అన్నమాట ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు ఒక 5 నిమిషాలు కానీ ఒక 10 నిమిషాలు కానీ మీరు జపం చేస్తూ ఉండండి మీకు రుణ సమస్యలు కానీ లేకపోతే మీ ఫైనాన్స్ ప్రాబ్లం కానీ లేకపోతే మీ బిజినెస్లో కానీ గ్రోత్ లేదనుకుంటున్న వాళ్ళు కానీ మీరు ఏ బిజినెస్ చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా దేంట్లో అయినా సరే మీరు దాన్ని చేసే ముందుగా ఈ యొక్క నెంబర్ మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు జపం చేసుకొని ఆ యొక్క ప్రయోగంలోకి వెళ్ళినట్లయితే మీకు కొన్ని రోజులు అంటే దీని కంటిన్యూగా మీరు ఒక 21 డేస్ చేయండి దీని రిజల్ట్ అనేది మీకు ఒక 10 డేస్లోనే మీకు అర్థమైపోయింది అన్నమాట అది ఏ విధంగా చేయాలంటే మామూలుగానే మీరు ఏ విధంగా చేస్తారంటే మీకు ఖాళీగా ఉన్న టైంలో మీరు ఏం చేస్తారు మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని మీ మనసులో అనుకొని నేను ఫలానా సమస్యతో బాధపడుతున్నాను ఆ సమస్య నేను బయటపడాలి అనుకున్న తర్వాత మీరు అప్పుడు 5447959 5447959 ఈ విధంగా చదవాలి అంతేగాని 5447959 అంటే 44 అని చదవకూడదు మరి విడివిడిగా ఏ నెంబర్కి ఆ నెంబర్ విడివిడిగా చదవాలి ఈ యొక్క కుబేర నెంబర్ మీరు ప్రతిరోజు కంటిన్యూ చేసుకున్నట్లయితే మీరు మీ జీవితంలో చూడండి ధనం అనేది చూస్తారు ఒకవేళ మేము జపం చేయలేము మేము అనుకుంటున్న వాళ్ళు ఈ యొక్క నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇది ఈ విధంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ బాడీ ఉందిగా ఇక్కడ మీరు ఈ విధంగా ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది అది వచ్చేసి గ్రీన్ పెన్తో రాసుకోవాలన్నమాట ఇది గ్రీన్ పెన్ అనేది మనీ కోసం కాబట్టి మీరు వచ్చేసి అది గ్రీన్ పెన్తో ఈ యొక్క నెంబర్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ జపం చేయాలంటే జపం చేయండి ఒకవేళ లేదు అనుకుంటే మీరు ఈ నెంబర్ని మామూలుగా మీ లెఫ్ట్ హ్యాండ్ బాడీ మీద చేతి మీద ప్రతిరోజు కంటిన్యూగా చేయండి అన్నమాట
మీరు స్నానం చేస్తాక స్నానం చేసిన తర్వాత పోయి పోయిద్ది అనుకుంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేసి మళ్ళీ రాసుకుంటే ఈ విధంగా మీరు ఒక 21 డేస్ చేయండి. మీ జీవితంలో చూడని ధనాన్ని మీరు చూస్తారు, మీ జీవితంలో పొందని ఆనందాన్ని మీరు పొందుతారు. మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలను మీరు బయటపడతాం జరిగేది. ఇది ఒక మనీ ప్రాబ్లంకి సంబంధించిన కుబేర నెంబర్ అన్నమాట ఇది. అయితే ఈ యొక్క నెంబర్ని మీరు ప్రయత్నం చేసి చూడండి, మీరు కొన్ని రోజుల్లోనే మీరు మీ సమస్యను మీరు పూర్తిగా బయటపడటం అనేది జరిగింది.